హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే ఎపిసోడ్స్ నిన్నటితో కంప్లీట్ అయిపోయినాయి. సో ఈరోజు 6 o'clock టెలికాస్ట్ అవుతుంది. ఇక 7th కంటెస్టెంట్గా బాబా మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు, అలాగే 6th కంటెస్టెంట్గా అనిల్ ఎలిమినేట్ అవడం జరిగింది. అలాగే రిమైనింగ్ టాప్ 5 కంటెస్టెంట్స్ నుంచి టాప్ 5గా మిత్ర ఎలిమినేట్ అవడం జరిగింది. ఈ ముగ్గురు అయితే ముందు రోజు జరిగిన ఫినాలే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయారు. ఇక రిమైనింగ్ 4 కంటెస్టెంట్స్ నుంచి బిగ్ బాస్ ఆఫర్ చేసిన 10 lakhs యాక్సెప్ట్ చేసి హర్యానా టాప్ 4 కంటెస్టెంట్గా ఎలిమినేట్ అవడం జరిగింది. సో హర్యానా తీసుకున్న డెసిషన్ని ఆడియన్స్ అందరూ కూడా సూపర్ అని అంటున్నారు. ఇక నెక్స్ట్ టాప్ 3 కంటెస్టెంట్గా శివ ఎలిమినేట్ అవడం జరిగింది. అయితే మోస్ట్లీ శివాని మనీ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే టాప్ 3 కంటెస్టెంట్కి మనీ ఆఫర్ చేశారో లేదో తెలియలేదు. 4 మెంబర్స్ ఉన్నప్పుడు అయితే శివ యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశాడు. అయితే మనీ రాకపోయినా కానీ శివకైతే ఒక బంపర్ ఆఫర్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకనంటే బిగ్ బాస్కి రావడమే ఒక పెద్ద అచీవ్మెంట్గా పెట్టుకున్న శివకి నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్కి అంటే సీజన్ 6లో కూడా తనకి ఆఫర్ వచ్చిందంటే మాత్రం అది ఇంకొక పెద్ద అచీవ్మెంటే అవుతుంది. కాబట్టి ఇది శివకి బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ టాప్ 3 ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్లో రన్నర్ విన్నర్ వీరిద్దరు మాత్రమే ఉంటారు. సో వీరిద్దరికి గోల్డెన్ బాక్స్ ఆఫర్ చేసినట్టు సమాచారం వచ్చింది. ఈ గోల్డెన్ బాక్స్లో మోస్ట్లీ 20 lakhs వరకు ఉండవచ్చు. సో ఈ ఆఫర్ని అయితే బిందు రిజెక్ట్ చేసింది, అలాగే అఖిల్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే అఖిల్ రిజెక్ట్ చేయడం కారణంగా అందరూ ఇది బ్యాడ్ డెసిషన్ అని అంటూ ఉన్నారు. ఎందుకు అనంటే తన అచీవ్మెంట్ విన్నర్ అయినప్పటికీ కూడా తను బిందుతో ఈక్వల్గా 20 lakhs తీసుకునే ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు అని అందరి ఒపీనియన్. సో అఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా, మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ టైం లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవడం, ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసి ఒక లేడీ విన్నర్ నిలిచిన బిందు మాధవ్కి మన ఛానల్ తరఫున కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.